అండ్ పాటలకు వచ్చేసరికి జిల్ జిల్ జిగేలు రాని చేశారు మీరు పూజా హెగ్డే. దాని తర్వాత ఇప్పుడు నీలాంబరి. అసలు ఇది మామూలు కాదు, మీరు జిగేలు రాని నాకు అలా వస్తే అప్పుడు అర్థమైంది నిజంగా కదా కదా అని. ట్రూ, ఆ జిగేలు రానికి నీలాంబరికి స్ట్రేట్ జిగల్ రాణి నుంచి స్ట్రేట్ సెట్కి ఆవిడ లంకావని వేసుకుని పాయిస్ లుక్ నడుస్తూ ఉంటే నాకే ఒక 5 seconds పట్టింది. కానీ ఆబ్వియస్లీ షీ ఈజ్ సచ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ షీ అండర్స్టూడ్ శివ గారు's క్యారెక్టర్ సో వెల్ అండ్ చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయి మేము చేసిన సీన్స్ అన్నీ చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయి చేసాం. షీఈస్ అ ట్రెమెండస్ వెరీ గుడ్ యాసెట్ టు అవర్ ఫిల్మ్. అది షివ్ గారి చాయిసే అండ్ హీ వాజ్ వెరీ పర్సిస్టెంట్. అమ్మాయి చాలా బిజీగా ఉన్న టైంలో కూడా షీ లవ్ ద స్టోరీ సో మచ్ అండ్ షీ జంప్డ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ సంగీత గారు కూడా ఇందులో జస్ట్ పార్ట్ ఒకటి. ఒక అందమైన సిచ్యుయేషన్లో ఒక టెంపుల్ టౌన్లో వచ్చే ఒక మంచి పాట పాడే పాత్ర అండి. హుందాతనం ఉండాలి, పెద్ద ఫిలాసఫీ ఉంది పాటలో, యా లాంటిది. బట్ అమ్మవారు స్వామివారి మధ్య వాళ్ళ రొమాంటిక్ లైఫ్ మీద పాట పాట చాలా మంచి సాహిత్యం. అవును. సో అంత చెప్పాలంటే చిన్న ఒక స్టేచర్ ఉండాలి, ఆ మనిషికి చాలా హుందాతనం ఉండాలి. అది ఫస్ట్ వెంటనే సంగీత గారు అనుకున్నాం. షీఈస్ ఎ గుడ్ డాన్సర్, చాలా కళగా ఉన్నారు కూడా. ఎగ్జాక్ట్లీ. చిరంజీవి గారు అంటేనే మాకు డాన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏ హావభావ